Thank you.
मैं नहीं आया, मैं खुद नहीं आया, मेरे को क्या मालूम कौन बोले 12 बोल के। मैं जी ना, कोई भी आप ही के लिए मुझे डाउट आया, दो बार काउंट करा मैं, फिर थर्ड बॉल के बाद कैसे बोलते, एम्पलटेशन हो गया फाइनल। नहीं नहीं, लीगल डिसीजन है। ए क्या है मोहित भाई, धन्य पिंड भूसा पे बैटिंग इकन चूड़ा करंट बैटिंग इकन चूड़ा सैड वर्धन अदेगा ఇంకోటి ఫ్రెండ్స్ లో చేసుకుంటారు చోకులు హంగులు ఉన్నాయి ఇట్లా
నైస్ బౌలింగ్ నగేష్, నైస్ బౌలింగ్. ఆడుతుంటే వాళ్ళ కరీర్ లో ఊర్లో రాదు అని ట్రిక్స్ ఉంటాయి కొన్ని మనది జెన్యున్ గా చెప్పింది కదా ఇంకో దాంట్లో మంచి బ్యాట్స్మెన్ పెనల్ మ్యాచ్ ఆడాడు కానీ 80 యావరేజ్ 46 ఇతనా బౌలింగ్ కీపింగ్ చేసి కీపర్ ప్రవీణ్ ఫస్ట్ వచ్చాను ఫస్ట్ బౌలింగ్ వేసిన అతను ఇప్పుడు నాకు అవుట్ అయినాను ఫస్ట్ కీపింగ్ ఇనిషియేషన్ కీపింగ్ ఇందాక ప్రవీణ్ లేదు ప్రవీణ్ ఇతను కీపింగ్ చేసాను కీపర్ బ్యాట్స్మెన్ సెకండ్ లెవెల్ ఫస్ట్ మ్యాచ్ మేమే వేసుకున్నాం వాళ్ళు 11 మన మా టీం వాళ్ళ టీం ఆఫీస్లో ఫీల్ అవుతుంది పవర్ ప్లే ఆపేస్తే ఆడుకోవచ్చు గుంజితే బాగుంది అందరికీ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇంకటి అడుగుతుందంటే మెత్తమేది ఇప్పుడే రిలాక్స్ అయిపోయింది నగేష్ చూసుకోండి ఇద్దరే ఉండాలి బయట ఎందుకన్నా అరుస్తున్నా ప్రవీణ్ అన్నా కంగారు పెట్టకు ఆపాలి అరే 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 గుడ్ ట్రై గుడ్ ట్రై గుడ్ ట్రై ప్రభా గుడ్ ట్రై అంటే ఆ రేంజ్ పట్టింది క్యాచ్ ఫుల్ ప్రొడక్షన్ అన్ని లెక్కలు వాళ్ళు ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్స్ పెట్టారు క్యాష్ స్టాండ్ అని సో అప్పుడు ఏం అన్నున్నాయి ఇదంత మాకు అని అనుకుంటాను నేను అవుట్ అయినప్పుడు వాళ్ళు ఒకటి బాగుందని ఒకటి చెప్పాను ఆగొచ్చింది అనుకుని అప్పుడే ముందే దీంట్లో కూడా పడ్డది ఈయనైతే కొట్టి పంపాలి అని ఇవ్వ తీసుకున్నాయి స్లాట్ స్లాట్ లో పడ్డాయి కాదు పడట్లేదు అది ఎండకి ఏం పర్లేదండి బ్రేక్ తీసుకోండి రెండు వేసారు కదా గురువు దింపండి నేను ఇది ఆపుతా అన్నా ఏనన్నా మూడో వేసారు ఇప్పుడు రెండే వద్దన్నా చాలు చాలు మన గ్యాప్ తీసుకుంటే గ్యాప్ తీసుకుంటే మనీ ఉన్నాడు గురువు ఉన్నాడు మనకు మస్తు బౌలర్ ఉన్నాడు అసలు వద్దన్నా వాళ్ళు ఏమన్నా మీరు ఫీల్డింగా కాదు కాదు వెంకట్ నొప్పించాడు
కూర్చోండి కూర్చోండి. నేను మొన్న బ్యాక్ టు బ్యాక్ ఆడా, మరి నా పరిస్థితి ఆలోచిస్తున్నారా? ముందు రోజు నిద్ర లేకుండా గంట నిద్రతోటి బ్యాక్ టు బ్యాక్ 7 o'clock నుంచి ఆడితే 3:30 కల్లా ఇంటికి. నాగేష్ గారు 10 ఉంది రన్ రేట్, ఒక 2 వికెట్లు పడితే కంట్రోల్ లో ఉంటుంది. 2 వికెట్ చాలు అండి, నేను ఆడుతున్నాడు కదా, నేనే ఇంపార్టెంట్. లాన్ స్ట్రైకర్ కూడా ఆడుతాడు. వికెట్ అటాక్ చేద్దామని లోపల చేశారు వాళ్ళు, అలానే ఇచ్చారు వికెట్. ఆపాలి ఆపాలి, పడుకొని ఆపాలి. ప్రభావ వికెట్ తీయాలి, ఇప్పుడు ఈ ఓవర్లో పడాలి ఒకటి. స్లాట్ గుడ్ షాట్. నా ఇది ఇట్లే నిన్ను చూస్తే మంచిగా అనిపిస్తుంది. నైనా ఇట్లే కొడితే ఏంటండి మీరా? వద్దు ఆగండి ఆగండి, ఓవర్ లాస్ట్ పెట్టుకోండి, వీళ్ళకి పడకపోతే ఎవరన్నా చూసుకోవచ్చు మనం. నన్ను అడిగితే గురుతో ఇచ్చండి నెక్స్ట్. మణిగా మణిగా గురు వెంకట్ తేజస్కి గురుని పెట్టుకోమని ఫీల్డింగ్, గురుకు నచ్చినట్టు గురుని పెట్టుకోమని ఫీల్డింగ్. అరే ఫోన్ ఉందా? ఫోన్ తెచ్చుకోలేదు. ఇదిగో ఇదే తీసుకెళ్ళి బేకరీ టీషర్ట్ గురుగా. జగన్ మా దాంట్లో ఫాస్ట్ బౌలరు, ఆ టీం నా టీమే, నేను ఆడతా ఆ టీంలో, ఆ టీంలో టాప్ స్కోరర్స్లో నేను టాప్ 3లో ఉంటా. నెక్స్ట్ మ్యాచ్ ఆ టీమ్ది, ఈ టోర్నమెంట్లో ఉన్నారు. హర్ష షాజు నేను అనుకుంటా ముగ్గురు ఉన్నాను దాంట్లో. ఫీల్డింగ్ చేయలేడు చేయలేడు హర్షు, లేదు నేనే వస్తాను, నువ్వు వస్తావు. కమాన్ కమాన్ గురు, ల్యాండ్ చేయాలి. ఈ 6 ఓవర్లు కొడతారు నాకు ఇష్టం, దాని తర్వాత ఏం లేదు. ఫీల్డింగ్ పెట్టేసుకున్నామంటే ఆపేయచ్చు, 10 ఓవర్కి. వర్ధన్ అంత
ముందుకెళ్ళాలి స్ట్రీట్ బ్యాట్ అండి అతను లాంగ్ అండ్ లాంగ్ ఆఫ్ పెట్టుకోవాలి. ఫీల్డ్ ఎవరు సెట్ చేస్తున్నారు తేజేషా? నేను అట్లా కాదు. అసలు 3/4 ఎందుకు? బౌండరీ లైన్ అంటే కనీసం కవర్ అవుతుంది కదా. బౌలింగ్ మనకి స్లాట్ బౌలింగ్ స్లాట్లలో పడుతున్నాయి. పేస్ ఎప్పటికీ దొరికిపోతారు. పేస్ వద్దండి, క్యాచ్ వచ్చేస్తారు అంతే. అలా ఎస్ చాలు. నైస్ బౌలింగ్ గురు. నాగేశ్ గారు బౌండరీ లైన్ మీద ఉన్నాడు. వీడు దాంట్లో పడతాయి చూడు, రెండు మూడు పుల్ షాట్లు పడతాయి చూడు. చెప్పుడు పడతాయ ఫస్ట్ ఓవర్ మొత్తం జరుగుతుంది. ఆ న్యూస్ స్ట్రైక్ సింగిల్ కోసం ఆడాడు కానీ కంట్రోల్ చెప్పేసి వెళ్తాను. స్పిన్ తేజస్ గారు ఎవరు తీసుకుంటారు అట్లని ఎందుకంటే ఎంతండి స్కోర్? 70 ఉండొచ్చు. 70 ఎట్లా మీరు స్లాట్లు వేస్తున్నా? ఓకే పాపులర్ ఇట్ స్టిల్ ఫైన్. మనకి 60 ఎంత ఉంది అంటే 60-65 ఉండొచ్చు. మనకి నాకు మొన్న జిమ్లో 1, 2 ఇక్కడ 3, ఇది 4, అక్కడ 5. 71 మొన్న జిమ్లో నెట్ పెట్టేసిందండి. బడ్ లేదు నర్స్లో కొంచెం చేయాలి కావాలి. మేము వెళ్ళాము ఒక రోజు నర్స్. ఆ రోజు ఫోన్ చేసాడు. ఆ రోజున బాగా పట్టేసినట్లు మొన్న మస్కర్ చేయించుకుంటే నెమ్మది అయినాయింది. ఇప్పుడు మళ్ళీ పట్టేసింది.
5-4. బిల్ చేస్తారు ఇంత స్లో వస్తుంది. ముచ్చట పెట్టుకున్నా చెప్దామా వద్దా ఫోర్ మనీ మనీ ఉన్నాడు కదా మనీ ఫాస్ట్ వేస్తాడు బాల్ ఆడుతున్నాడు ఆడేస్తాడు నిజంగా చీర అయిపోతారండి ఫీల్డింగ్ కరెక్ట్గా పెట్టుకుంటే లేపితే క్యాచ్ వస్తుంది నగేష్ ఫీల్డింగ్ అక్కడ రాజేష్ నా నేను వస్తున్నా ఫీల్డ్ వినే నేను ఫీల్డ్ చెక్ చేస్తాను నాకు 70 పోయింది 77 స్కోర్ నేను చెక్ చేస్తున్నాను లైవ్ వీడియో ఉందండి ఇంత మంచి వర్క్ నువ్వు షూ వేసుకోని రా బట్టలు కూడా ఇస్తాను
స్కోర్ ఎంత అంత నువ్వు చెప్పిన అంత దొరకలేదు ఆ చెట్టు దగ్గర ఉండదు నీకు స్ట్రైట్ ఉండదు చెట్టు చెట్టు దా స్ట్రైట్ కొట్టకు రా ఆదిత్య వద్దండి ఆదిత్య గారు వద్దండి ఫోటోస్ వీడియోస్ ఇస్తారా వీడియో పోస్ట్ చేస్తారా లేదంటే మా వాళ్ళు పోస్ట్ యూట్యూబ్ గుడ్ బౌలింగ్ ఆదిత్య పడుతుంది అరే ఆదిత్య
आदित्य को ఆడు ఆడు
బయట వచ్చినట్టు మళ్ళా మొన్న గుర్రండీ పడుకునేది తెల్ల కుక్క మంచిగా
స్లో బాల్ వేసాను కరెక్ట్గా ఎంత కుట్టినా ఐడియా ఉంటుందా సమయం ఇంకా మూడు ఓవర్లే మాకు వద్దులే పాప మా పిల్లకాయలు ఈ పిల్లక అది కాదు రాజు పెద్ద తీసుకోరా పెద్దది కావాలి తరుణ్ ఇంకోటి మళ్ళీ బౌరుగా మనీ నువ్వు ఎప్పుడేస్తావు టూ వికెట్స్ అన్న పాలు పోయినవి ఎంత స్కోర్ ఎంత మనీ స్కోర్ ఎంత మంది అరవై బాల్ అరవై రెండు పెట్టాలి అరవై బాల్లో అరవై రెండు పెట్టాలి అంత లేదు ఏమైంది మరి తినిపోయ ఎందుకు ఇటుకడి అఖిల్ బాయ్ మనీ నువ్వు ఎందుకు పోతుంది నువ్వు ఎందుకని కానీ నువ్వు కాదు మనీ నా ఉద్యోగం ఎండకు నాకు నానా వద్దు అక్కడికి వెళ్ళినా ఎవరికి నెంబర్ ఒకసారి సెలెక్ట్ నెంబర్ సెలెక్ట్ లెవెన్ ఉన్నారా చూడండి చూడండి ఒకసారి తరుణ్ 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 నెంబర్కన్నా ఏం చెప్పవా కొద్దిగా నెంబర్ ఇస్తాడు బాగా కలండి బాగా ఇస్తాడు కావాలా కొత్తకాయ కావాలా కొత్తకాయ నేను ఫీలింగ్ ఫీలింగ్ ఎందుకే మీరు అంటే నెంబర్ ఒక్కసారి ఇక్కడ కౌంట్ చేస్తాను వాళ్ళని చెప్పు వర్ధని కౌంటింగ్ కావాలి కరెక్ట్ ఉన్నారా వర్ధన్ తైలం తైలం ఎక్కువ రాసుకోవచ్చు డబ్బులు తరుణ్ వెళ్ళి పని చేసిందా
రెండు పుచ్చకాయలు కౌశిక్ బాగుందా అది సుర్రు అంటుంది ఇంకా ఇంకా ఇట్లా కాలిపోతుంది మనీ నెక్స్ట్ ఓవర్ అయ్యి నువ్వు నా వాయిస్ రిపీట్ అవుతుందా మ్యాచ్ లో కూడా ఇంతవరకు ఏంది నువ్వు బౌలింగ్ ఏందుకు నువ్వు మనీ ఏమైనా జాగ్రత్త వేసుకో ముందు చూస్తే
పిలుస్తలేడంట చెప్పు. ఓకే భరదాస్ గారు ఎప్పుడెప్పుడు వద్దామని ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉండండి. ఇది వాంటెడ్ లీవ్ వాకింగ్. బ్లాక్ టీషర్ట్ వద్దంటున్నాయి అర్థలంగా తీసుకుని వచ్చాను. నాకు తీసుకున్నా ఇచ్చే ఎక్స్చేంజ్. పిలిస్తాను తరుణ్ గడు వాటర్ అనుకుంటా ఎవడో కూడా ఉండరు. చుట్టూ తిరిగి ఉరుకు ఉరుకు అది కాదు కొంచెం చూసుకోండి. పోయేటప్పుడు పట్టి బెల్ట్ వేసి పని కట్టి ముంగడ పట్టించి పోయి వరకు అరే నాకు వేరే పని తిరిగి పట్టించుకున్నవాడు చచ్చిపోతా. గణేష్ గోలికి ఇస్తుంటా ఊరికి పిస్తున్నారేంటి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ కాళ్ళతో
అన్ని వాహనాలనే ఎనర్జీ వస్తుంది వాళ్ళు తిరుగుంది దేవుడి పైన భారం నీవు వచ్చినా బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చారా సబ్స్టిట్యూట్ కాదు ఇంపాక్ట్ కాదు ఇలా సబ్స్టిట్యూట్ అడ్డాడి ఒకసారి వెంకట్ గారు పగతం కడుతున్నారు క్యాచ్ పడుతుంది అందుకే ఎంకరేజ్ చెప్పలేదు కదా చెప్పండి
నిన్న చెప్పులు వేసుకొచ్చేటోళ్ళు టీకా వేసుకొచ్చాడు చెప్పినా కదా అన్ని
అలాంటివన్నీ తలుచుకోవద్దు. దేవుడి పైన భారం వేసి రెండు గాజులు రెండు కాదు రెండు రోజులు వాడు 2 కోట్లు కోటీలు ఉంటే 2 కోట్లు ఓకే ప్లేన్ సర్ఫేస్ సో 2 రోజులు ఇచ్చేయాల్సిందే.